వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు మూడు రకాల మిక్చరు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా మొదటి రకం మిక్చర్ తయారు చేసుకుందాం. అరరాలు 200 గ్రాములు, కాచుకున్న ఆయిల్ 2 టేబుల్ స్పూన్, చల్లారబెట్టి వేసుకోవాలి. ఫ్రై చేసిన ఎచ్చింగుళ్ళు 1/4 కప్పు, మిక్చర్ 1 కప్పు, పచ్చిమిర్చి 1, చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసేసుకోవాలి. 1 కప్పు పొట్టనాల పప్పు, 1 ఉల్లిపాయ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి, 1/2 స్పూన్ కారం, సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు, 1/2 స్పూన్ చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, 3 స్పూన్ల నిమ్మకాయ రసం, అంతా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టమాటా ముక్కలు వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేసుకోవట్లేదు. మొదటి రకం మిక్చర్ తయారైపోయింది. రెండో రకం మిక్చర్ తయారు చేసుకుందాం. కారపూస 1 బౌల్, ఫ్రై చేసిన ఎచ్చింగుళ్ళు 1 కప్పు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, 1/2 ముక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కారం 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, 2 స్పూన్లు నిమ్మకాయ రసం, కొంచెం కొత్తిమీర, అంతా కలుపుకోవాలి. పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే ఇలా మిక్చర్ చేసి పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. రెండో రకం మిక్చర్ తయారైపోయింది. మూడో రకం మిక్చర్ తయారు చేసుకుందాం. 1 బౌల్ మిక్చర్ తీసుకోవాలి. సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ 1, 1/2 ముక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కారం 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు, నిమ్మకాయ రసం 2 స్పూన్లు, కారం సరిపోయినా పులుపు సరిపోయినా టేస్ట్ చూసి వేసుకోవచ్చు, కొత్తిమీర కొంచెం, అంతా కలుపుకోవాలి. మిక్చర్ ఎప్పుడైనా ఉంటే ఇలా చేసి పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మూడో రకం మిక్చర్ తయారైపోయింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.